నాలుగు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీతో ఉండేటువంటి అనుబంధాన్ని విడవలేని పరిస్థితుల్లో అక్కడ భయంకరమైనటువంటి మోసం చేసేటువంటి విధానాలు చూసి ఇంకెంతకాలం మోసపోతాం, ఈ మోసపూరితమైనటువంటి మాటల నుంచి బయటకు రావాలనేటువంటి ఉద్దేశంతో కేవలం చంద్రబాబు నాయుడు గారు మోసపూరితమైనటువంటి మాటలతో నేను బయటకు రావడం జరిగింది అనేటువంటి ఆయన మాటల్లో విన్నారు మీరు. అయితే నేను ఇంకొక ఈ సందర్భంగా ఇంకోటి చెప్పాలి, ఆయనకి ఎన్నికలకు ముందు ఏదన్నా ఒక మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తే ఆ మేనిఫెస్టోల్ని మళ్ళా ఎన్నికలు వచ్చే టైంలోనే తీసి దాన్ని బయటకు తీస్తారు. ఆ బూజు దులిపేసి దాంట్లో ఏం చెప్పామనేటువంటి చూసి అది దాని మీద ఆలోచన చేస్తారు. అలా కాకుండా మేనిఫెస్టోల్ని ఒక బైబుల్ గానో ఒక ఖురాన్ గానో నమ్ముతానని చెప్పినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మనకు చెప్పారో చూసాం. చూడటమే కాదు, ఆయన ప్రమాణ స్వీకారం చేసే రోజుని, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజుని ఈ మేనిఫెస్టోల గురించి చెప్పడం జరిగింది. చెప్పినటువంటి అంశాలన్నీ ఈ రాష్ట్రంలో ఆర్థికంగా అనేక ఇబ్బందులు అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నింటిని కూడా అధిగమిస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి 8-9 నెలల కాలంలోనే మేనిఫెస్టోల్లో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా పూర్తి చేసినటువంటి వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ రోజున రాష్ట్రం అంతా కులాలు కాదు, వర్గాలు కాదు, పార్టీలు కాదు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పనిచేయాలి, ఈ రాష్ట్రం అభివృద్ది జరగాలి, సంక్షేమ కార్యక్రమం కానీ అభివృద్ది కార్యక్రమాలు కానీ జరగాలంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి నాయకత్వంలో పనిచేయాలి అనేటువంటిది. ఇక నాయకులకి అందరికైతే ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి జై జై చెప్తున్నప్పటికీ నాయకుల వరకు చూసుకుంటే నాయకత్వం అనేటువంటిది ఒక మాట ఇచ్చాడంటే ఆ మాటకు నిలబడతాడో అనేటువంటి నాయకత్వంలోనే పనిచేయాలి. తప్పితే ఇటువంటి అవసరాల కోసమే మాటలు మార్చేటువంటి ఓసరేళ్ళ దగ్గర పనిచేయకూడదు అనేటువంటి ఉద్దేశంలోనే ఈ రోజుని బాబురారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పనిసరిగా రేపు రాబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో అన్ని కూడా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఉన్నటువంటి లోకల్ బాడీస్ అన్ని సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నటువంటి అభివృద్ధికి ఓటు వేసినా ఓటు వేయకపోయినా మాకు ఈ అభివృద్ది కార్యక్రమాలు చేశారు, సంక్షేమ ఫలాలు ఇచ్చారనేటువంటి ఒక నమ్మకంతో ఆయన చేస్తున్నటువంటి దానికి మేము సైతం అనేటువంటి విధంగా మా వంతు అసెంబ్లీలో ఎన్నికల్లో ఓటు వేయలేకపోయినప్పటికీ ఈ రోజుని మరింత ఆయనకు ఉత్సాహం కలిగించేటువంటి దానికి మేము అందరం ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళని. తప్పకుండా అన్ని సీట్లు కూడా మరి వైఎస్ఆర్ పార్టీ గెలవటం అనేటువంటి దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. అటువంటి నాయకత్వంలో ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది, నాయకత్వంలో కేడర్ కూడా మరింత బలపడుతుంది అనేటువంటిది ఇటువంటి నమ్మకమైనటువంటి నాయకులు ఎవరైతే గౌరవం కోసం ఉన్నాం కానీ పదవుల కోసం లేదని చెప్పేటువంటి నాయకులు ఉన్నారు. అదేవిధంగా పెద్దలో మా రామచంద్రయ్య గారు ఉన్నారు, ఆయనకు ఉండేటువంటి అనుభవం కానీ ఆయనకు ఉండేటువంటి రాజకీయ చతురత కానీ మనందరికీ తెలుసు. ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మరింత ముందుకెళ్లేటువంటి దానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం అనేటువంటిది మరొకసారి తెలియపరుస్తున్నాం. నేను ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక సలహా ఇస్తున్నా. మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి పొరక పుల్లను కూడా చూసి భయపడి అది ఒక మహావృక్షమని అందరినీ బయట పెరిగినాం. మల్లవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి దగ్గర నుంచి ఉపేంద్రతో కూడా అందరు, తర్వాత ఇప్పుడు సీనియర్స్ అందరినీ పక్కా దప్పిస్తున్నాడు. ఏమంటే తన భయం వాళ్ళు ఎక్కడ అడ్డం వస్తారు, దేనికి అడ్డం రాదు. నేను ఒకప్పుడు చెప్పా ఇది మర్రిమాన్ అయిపోయినావు ఇంకెందుకు భయపడతావు. కాబట్టి ఈ భయంతో అతను చేసేటువంటి ఇది ప్రాసెస్ లో నిజాయితీ పోగొట్టుకున్నాడు. నిజాయితీ పోకుంటే భార్య కూడా సంసారం చేయదు సరిగ్గా. రాజకీయాల్లో కాదు, ఏ వ్యాపారంలో ఎక్కడ కూడా మనం మనుగడ సాగించలేము. నిజాయితీ చాలా ముఖ్యం. ఆ నిజాయితీ పోయిన తర్వాత ఇంక మనిషి బతుకే ప్రయోజనం. ఈ వద్దు చంద్రబాబు నాయుడు నిజాయితీ పోగొట్టుకుని ఒక రీజనల్ పార్టీకి పాతాళం లేక తొక్కేస్తారు ప్రజలు. దాన్ని ఇంకా లేపేది కష్టం, ఈయనకు ఆ శక్తి లేదు. కాబట్టి తన ప్రవర్తన మార్చుకుని పార్టీని యువన మంచి పార్టీలో ఉండే సామర్థ్యం ఉండే లీడర్కు హ్యాండ్ ఓవర్ చేస్తే దేవన లేస్తుందేమో కానీ లేకుంటే లేదు. ముఖ్యంగా త్రిమూర్తులు గారు చెప్పినట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన
వీళ్ళేదో అనుకుంటున్నారు కానీ ఈ దినం సిగ్గు క్యాండిడేట్లు దొరకటంలా, లోకల్ బాడీస్ క్యాండిడేట్స్ దొరకటంలా. రోజు ఒక ఆట ఆడుతున్నాడు, ఆషాఢభూతి మాటలంతా మాట్లాడుతున్నాడు. మొన్న వరకు బీసీ రిజర్వేషన్స్ కు అడ్డం వేసింది ఆయనే. ఒక గుంటూరు ప్రభాకర్ గారి కోడలు ప్రాక్టీస్ చేస్తా ఆయనతో వేపించాడు. ఇప్పుడు గుంటూరు ప్రభాకర్ కొడుకు రామ్మోహన్ రావు తరఫున కేసేశాడు. ఏమి రిజర్వేషన్స్ పెంచాలని? ఏంటి ఆషాఢభూతి పనులు? ఒకటే ఫ్యామిలీలో ఇద్దరు అడ్వకేట్లను రెండు కేసులకు ఎంగేజ్ చేశారు. ఈ విధమైన నిజాయితీ లేని పనులు చేస్తూ నిజాయితీ పోగొట్టుకుని ఏం ప్రయోజనం లేదు. చంద్రబాబు, నువ్వు నీ కుయుక్తులు రాజకీయాల్లో పనికిరావు, నిజాయితీనే పనిచేస్తుంది. నిజాయితీ పనిచేసింది, పని చేయబోతుంది ఇంకా ఎక్కువగా. ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలలో నువ్వు 40 సంవత్సరాలు పై చెలుకు రాజకీయాల్లో ఉండి నువ్వు మ్యాచే కాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి అని కంటాపదంగా చెప్తాను నేను. మ్యాచే కాలేవు, అంతటి పరిస్థితికి దిగజారిపోయావు. నువ్వు ఒకసారి నీతో అసోసియేట్ అయిన వ్యక్తులుగా బాధపడతాం మేము, ఏంటి ఇతని పరిస్థితి ఇట్లా అయిపోయిందని. కాబట్టి ఎప్పుడు సత్యం చెప్పాలా, నిజాయితీగా ఉండు. రాజకీయాలంటే వేరుగా అనుకుంటున్నాడు, రాజకీయాలు వేరు కాదు, రాజకీయాల్లోనే సత్యం ఉండాలి. కాబట్టి అటువంటి ఇది ఉంటేనే చాలా మందికి ఉంటుంది, రాజకీయాలంటే సత్యం చెప్తే ఏం షైన్ అవుతాడని. అటువంటి వాళ్ళు చాలా మంది షైన్ అయినారు. కాబట్టి రాజకీయాలు మార్చేదానికి మనం ప్రయత్నం చేయాలి, కానీ రాజకీయాలను మనం రాజకీయాలు మనల్ని మార్చే పరిస్థితి రాకూడదు. ట్రస్ట్ బట్టి చేశాడు రాజకీయాలు, మామూలు పదాలు కాదు. నేను బాధపడతాడు, బాగా అసోసియేట్ గా ఉన్నాము. మీరు చూడండి, సీనియర్స్ అందరినీ కొట్టిపారేసినాడు. ఏ కారణమో చూపిస్తాడు, ఏదో కారణం చూపిస్తాడు. మాటువంటి వాళ్ళం మేము ఒక సిద్దాంతపరంగా పోరాడేవాళ్ళం రైతులకు వ్యతిరేకంగా. ఇక్కడ చెప్పేదానికి లేదు, అన్ని అబద్దాలు. 1140 కోట్లు రిలీఫ్ ఇస్తాము, కరెంట్ బాకీలు ఉన్నాయి అని ఎలక్షన్స్ లో చెప్తే వరల్డ్ బ్యాంక్ ఒప్పుకోదు అంటాడు. వరల్డ్ బ్యాంక్ డైరెక్టర్తో నేను మాట్లాడాను. తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డికి పర్మిషన్ ఇస్తే నీకెందుకు ఇవ్వరయ్యా? కాబట్టి ఇటువంటి చాలా ఉన్నాయి అబద్దాలు. ప్రజలు ఒకరితో అబద్దం చెప్పే ప్రజలను అందరినీ మోసం చేయలేం, అది చాలా కష్టం. మోసం చేసే ప్రాసెస్ లో తను దెబ్బతిన్నాడు. కాబట్టి ఇంకైనా తెలివి తెలుసుకుని మంచిగా ప్రవర్తించి ఆ పార్టీని వేరే మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ అది. ఎన్నో పెద్ద సిద్దాంతాలతో పెట్టినప్పుడు మేమందరం వచ్చాం, చేరాం. ఇది గంగలో వేసేస్తున్నాడని వచ్చేసినాం బయటికి. గంగలో వేసేస్తున్నాడు, పాతాళంలో కేసు పారేసినాడు. దాన్ని ఏదైనా లేపాలంటే ఎవడన్నా నిజాయితీ క్యారెక్టర్ మంచి గుణగణాలు ఉండేవాడు ఎవడికి చిన్న చేతికి ఇస్తే వాడు ఏమన్నా కొద్ది వరకు లేపగలుగుతాడు. లేకుంటే ఎన్టీ రామారావు గారు ఆత్మ ఎట్లుంటుందో కానీ అది పాతాళంలోకి పడిపోయాడు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.